వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కోసం అభిమానులు పుష్కర కాలంగా వెయిట్ చేస్తున్నారు. అతడు మరియు కాళేజా సినిమాల తర్వాత వీరిద్దరూ చేసిందే లేదు. మంచి స్నేహితులుగా గుర్తింపు దక్కించుకున్న వీరిద్దరూ ఆ తర్వాత సినిమా చేసేందుకు ప్రయత్నించినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో సినిమాకు అంతా రెడీ అయింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ ను ముగించారు. రెండవ షెడ్యూల్ ను ప్రారంభించాల్సి ఉన్నా కూడా మహేష్ బాబు మాతృమూర్తి గారైన ఇందిరాదేవి గారు మృతి చెందడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ తో చేయించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ బాలీవుడ్ విలన్ ఎవరు అనే విషయమే దాదాపుగా కన్ఫర్మ్ అయింది. కేజీఎఫ్ 2లో కీలకమైన పాత్రలో కనిపించిన సంజయ్ దత్ ఈ సినిమాలో నటించబోతున్నాడట. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా సంజయ్ దత్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ముఖ్యంగా సౌత్ సినిమాలో ఈయన ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ విషయంలో నిజమేంతో కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సినిమాలో ఈయన నటించడం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ నటి ఒకరు కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ తన కథకు పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే విధంగా చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది. కనుక సంజయ్ దత్ ఎంపిక అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.